దేవుడు దేవుళ్ళి సినిమాకి మన పాటల దేవుడు పాడిన ఈ పాటతో శు శుభారంభం చేశాం ఈ పాటని మీకు వినిపించిన చి చిరంజీవులు జయరాం పైల హర్షవర్ధన్ వాణిదేవ్ గారు ఈరోజు రావడం మనందరికీ చాలా చాలా సంతోషదాయకం మంగళప్రదంగా ఆవిడ చేతుల మీద ప్రారంభమైన ఈ కార్యక్రమం చాలా చాలా ప్రసవత్తంగా చాలా బాగా సాగుతుందని మాకు నమ్మకం ఉంది మ్యామ్ మీ మెసేజ్ మీ సందేశం మీ స్పందన గురుభ్యో నమ సభయ సినీ మ్యూజిషియన్స్ యూనియన్ సమర్పించు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నా జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా నేను ఇవాళ భావిస్తున్నాను బాలసుబ్రహ్మణ్యం గారిని చూడటమే పెద్ద ఒక అద్భుతం అనుకునే జీవింది నేను అలాంటి దాన్ని బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల ఎంతో ప్రేమతో అభిమానంతో గౌరవంతో భక్తిభావంతో ఇంతమంది మ్యూజిషియన్స్ ఇక్కడ ఆయనని తలుచుకుంటూ ఆయనకు అర్పించే ఈ కార్యక్రమంలో పన్నెండు గంటల నిర్విరామ సంగీత కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ కార్యక్రమంలో నేను పాల్గడం నేను నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చిరంజీవి రామాచారి గారు అలాగే విజయలక్ష్మి గారు అనేక సంవత్సరాలుగా ఒక కొత్త ఉరబడి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఆలోచనే కావచ్చు నాకు ఇంకా అంతగా డీప్ తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా అసలు తెలుగు పాట అసలు ప్రాణం పోసింది తీయగా అనే కార్యక్రమంతో ప్రారంభించి నిర్విఘ్నంగా అనేక సంవత్సరాలుగా నడుపుతున్న ఈ కార్యక్రమాన్ని అశేష తెలుగు ప్రజలే కాదు ప్రస ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వీక్షిస్తుంటారు చాలా ముఖ్యమైన కార్యక్రమం అది అలాంటి బృందం ఇక్కడ మరి నిర్విఘ్నంగా పన్నెండు గంటలు కీర్తిశేషులు బాలసుబ్రహ్మణ్యం గారి స్మరణార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగాలని సాగుతుందని నేను ఆశిస్తూ ఓంకార నాదంతో స్టార్ట్ చేసినారు అన్నిటికీ అన్ని సంగీతాలకి అసలు శబ్దానికే ముందు ఓంకారం ఇంపార్టెంట్ అలాంటి ముఖ్యమైన ఓంకారంతో మరి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైనది నిర్విరా నిర్విరామంగా పన్నెండు గంటలు సాగుతుందని ఆలోచిస్తూ వీలైతే నేను ఈవినింగ్ కూడా జాయిన్ అవుతూ పోతాను అసలు అయితే ఇక్కడ నేను ఈరోజంతా ఉండాలి కానీ మనం అనుకున్నట్టుగా ఉండదు జీవితం అనేక మలుపులు తిరుగుతుంది కమల సమయాభావం వల్ల నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను పిల్లలందరూ నిజంగా ఈ ఏజ్లో పిల్లలందరూ అందరూ టీనేజ్ పిల్లలే చక్కగా పాడుతున్నారు మగపిల్లలు ఎంత చక్కగా పాడినారు ఇప్పటిదాకా అట్లాగే మిగతా పిల్లలందరూ ఈ ఏజ్ పిల్లలందరూ సెల్ ఫోన్లో చూస్తూ అతుక్కుపోయడం చూడడం ఇక్కడ పాట పాడుతున్నారు ప్రతి ఒక్క చేతిలో మైక్ చూడటం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది పిల్లలు సంగీతానికి మించిన చదువు ఈ ప్రపంచం లేదు ఒక పాటలో ఒక పాటకి ఊరికే చెప్పడం లేదు ఎందుకంటే అందులో పాటలు మనం సాహిత్యం అనుకోకుండా మనం ఎందుకంటే ఆ రాగంలో లేకుంటే సంగీతం గురించి నేను చెప్పడం కొంచెం సాహసమే అవుతుంది కానీ ఆ పాట మొదలు పెట్టంగానే అందులోని సాహిత్యం అంటే అలా నేర్చుకోవాలి అనేది అనేక రిపీట్ చేయడంతోనే దట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీ శరీరంలో ఒక భాగం అయిపోతుంది ఆ సాహిత్యానికి అంత విలువ ఉంది ఆ పాటకి ఆ గమకానికి అవన్నిటికీ ఎప్పటికీ మీరు జీవితంలో ఎప్పటికైనా అందులో ఉన్న ఇప్పుడు ఓ పాట ఉందనుకోండి చిన్న చెప్తాను అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు అని అది ఆ పాట నేర్చుకోవడానికి ఆ గజలు నేర్చుకోవడానికి బాగుంది అనిపిస్తుంది కానీ అనుకోకుండానే అమ్మ మీద ఇంకా ఎంత ప్రేమ అంటే అమ్మ అనగానే ఆ పాట జ్ఞాపకం వస్తుంది ఆ పాట కానీ అమ్మ జ్ఞాపకం వస్తుంది అటువంటి అనుబంధాలను జీవిత విలువలు నేర్పించేది పాట అట్లాంటి పాటలు మీరు నేర్చుకుంటున్నారు అందులో తెలుగు తెలుగు అంటే చాలా గొప్ప అంటే సంగీతానికి అనుకూలమైన లాంగ్వేజ్ అని అంటారు భాష అంటారు అలాంటి భాషలో మీరందరూ సంగీతంలో మంచి విద్వాంసులు కావాలని ఆశీర్వదిస్తూ ఈ ప్రోగ్రాం నిర్విగ్నంగా జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కానీ థ్యాంక్ యూ మ్యామ్ చిన్న సత్కారం వాణిదేవి గారికి సత్కారం చేసేటప్పుడు వాణిదేవి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి మా అందరికీ మీరు ఇందాక అమ్మ అన్నారమ్మ మా అందరికీ అమ్మ మా మ్యూజిషియన్స్ అందరికీ అమ్మ నాన్న మా బాలుగారే అలాంటి బాలుగారి కుటుంబంలో ఈ పిల్లలు కూడా ఒక భాగం అమ్మ ఈ పిల్లలు మ్యూజిక్ నేర్చుకోవడానికి ప్రతి వారం వాళ్ళ కాలేజీలో మాకు ఒక హాల్ ఉచితంగా ఇచ్చారు వాణిదేవి గారు లిటిల్ మిషన్స్ అకాడమీ బాలుగారి మానస పుత్రిక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అకాడమీలో నేర్చుకుంటున్నారు సీఎంయులో మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళందరూ నేర్చుకోవడానికి వారి కాలేజీలో మాకొక హాలు హాల్ ఉచితంగా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాణిదేవి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు బాలుగారి కళ ఈ పిల్లలకి ఒక సొంత భవనం ఉండాలని కలగనేవారు ఇప్పుడు ఆ సొంత భవనం వచ్చేదాకా మీరు భవనం ఇచ్చారమ్మా మీ ప్రాంగణంలో ఈ స్వరయజ్ఞం చేస్తున్నాము అక్కడ ప్రాక్టీస్ చేసినవి ఈరోజు అంతా పాడతారు ఈరోజు థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ వాణిదేవి అర్జెంటుగా మహబూబ్ నగర్ వెళ్ళాలి అందుకోసం వెళ్ళిపోతుంది థ్యాంక్స్ లాట్ మ్యామ్ సో